నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాక్తి శ్రీహరి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు భారీగా రక్తదాన శిబిరాలను అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ ను నాయకులు అభిమానులతో కలిసి కట్ చేశారు. ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా పాడిన పాట సీడీని ఆవిష్కరించారు. అంతకుముందు పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి జిల్లా కొమ్మిరెడ్డి గారి పల్లి పరిసర ప్రాంతాల్లో ఏనుగులు హల్చల్ చేశాయి. 17 ఏనుగు గుంపు నిన్న సాయంత్రం ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. ఒక్కసారిగా గ్రామ సమీపంలోకి రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించేందుకు శత విధాలా ప్రయత్నించారు. కులగణన సర్వే సందర్భంగా కులం పేరు తప్పుగా నమోదు చేయించుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవని దిశ కమిషన్ చైర్మన్ నిరంజన్ హెచ్చరించారు. కులగణన బృహత్తర కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జనాభాలో బీసులు 52% ఉన్నామని ఇప్పటిదాకా చెప్పుకుంటున్నామని, అది నిరూపించుకునేందుకు ఈ సర్వే కీలకమన్నారు. ఈ గణన ద్వారా బీసులతో పాటు అన్ని కుల జనాల లెక్కలు వారి ఆర్థిక స్థితిగతులు తెలుస్తాయని చెప్పారు. అంతకుముందు ఆయన వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. విశాఖ పెదుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో 8 తులాల బంగారం సాయిబాబా ఆలయంలో 15,000 రూపాయల నగదు అపహరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 2 ఆలయాలు ఓ ఇంట్లో దొంగలు బీభత్సాన్ని సృష్టించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.